హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు పేనియర్ అకౌంట్ తీసుకున్న తర్వాత అందులో మీకు అమౌంట్ మీరు ఏ విధంగా పే చేయాలంటే, అంటే దానికి సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ అనేది ఉంటుంది. మీకు ఆఫర్ ఉంటేనేమో 500 వస్తుంది. అదేవిధంగా లేదంటే మీకు 900 కానీ 1000 రూపీస్ కానీ మీకు అందులో సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ అయితే అడుగుతుంది. అది ఎలా అనేది మీరు పే చేసుకోవాలనేది నేను చూపిస్తాను. అదేవిధంగా దాని తర్వాత మీరు డిస్ట్రిబ్యూటర్ మ్యాపింగ్ చేసుకోవాలి. ఆ మ్యాపింగ్ కూడా నేను చూపిస్తానండి. ఇక్కడ మీకు పైన మెనూ ఉంది కదా, మెనూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అప్గ్రేడ్ షాప్ ఉంది కదా, ఇక్కడ ఈ షాప్ మీద క్లిక్ చేయండి. అప్గ్రేడ్ షాప్ మీద ఇక్కడ మీరు కిందికి రావాలి. దీంట్లో కిందికి వచ్చిన తర్వాత మీకు ఇవన్నీ చూపిస్తాయి, మీకు టోటల్ ఇన్కమ్ దేని ఏ సర్వీస్ మీద ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది. ఇక్కడ మనకు అప్గ్రేడ్ నౌ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీంట్లో మనకు కొన్ని ప్యాకేజెస్ అయితే చూపిస్తాయండి. ఇక్కడ మనకు 2000 అమెజాన్ ఈజీ స్టోర్ అని వచ్చింది. అదేవిధంగా ఇక్కడ వన్ టైం పేమెంటు ఐఆర్సీటీసీ అంటే రైల్ టికెట్ సంబంధించింది. అదేవిధంగా ఇక్కడ వన్ టైం పేమెంట్ ఇక్కడ ఫింగర్ డివైస్కి సంబంధించింది. ఇది మీకు దగ్గర బయోమెట్రిక్ కావాలనుకుంటే మీరు 2600 మీరు పే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా మీకు పేమెంట్లు ఒక 500 కానీ లేదంటే 1000 రూపీస్ కానీ మీకు ఇక్కడ చూపిస్తాయి. లేదంటే ఎవరైనా రిఫర్ చేసి ఉంటే మీకు 900 అయినా చూపిస్తుంది. ఇలా మీకు 500 కానీ 1000 కానీ 900 కానీ ఇలా ఏ అమౌంట్ చూపించినా కానీ మీరు ఆ అమౌంటే చేసుకోవాలి. అలా అయితే మీకు ఈ దానికి సంబంధించిన ప్యాకేజ్ అనేది మీకు ఓకే అయిపోతుంది. ఎగ్జాంపుల్గా నేను ఇది ఇప్పుడు 1000 అనుకుందామండి. 1000 అనుకుంటే ఇక్కడ మన కింద గెట్ సబ్స్క్రిప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మీకు నెక్స్ట్ ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ వ్యాలెట్ ట్రేడు అంటే వ్యాలెట్లో ట్రేడ్లో అమౌంట్ ఉంటే మనం చేయొచ్చు. వ్యాలెట్లో ట్రేడ్లో లో కాబట్టి మనం డెబిట్ కార్డు ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ ఇట్లా మనం చేయొచ్చు. దాంట్లో భాగంగా మనం ఇక్కడ పే ప్రొసీడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఒకటి వస్తుంది. అందులో మీరు యూపీఐ సెలెక్ట్ చేసుకోండి. కింద యూపీఐ ఉంది కదా, యూపీఐ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకొని మీరు అమౌంట్ అయితే కట్టొచ్చు, అంటే ఫోన్పే ద్వారా. ఓకేనా? అదేవిధంగా మీరు మ్యాపింగ్ ఎలా చేసుకోవాలంటే, ఈ పేమెంట్ చేసిన తర్వాత అంటే పేమెంట్ చేయకముందు కూడా మీరు చేసుకోవచ్చు మ్యాపింగు, ఒక డిస్ట్రిబ్యూటర్ మ్యాపింగు. అది నేను చెప్తాను. అదేవిధంగా మీరు ఎలా మ్యాపింగ్ చేసుకోవాలంటే, ఇక్కడ మీరు కంప్లైంట్స్ అండ్ ఎంక్వైరీ ఉంది కదా, సెకండ్ ఆప్షను దీన్ని తీసుకోండి. ఇందులో కింద ప్లస్ సింబల్ ఉంది కదా, ఆ ప్లస్ సింబల్ తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ మనకు సెలెక్ట్ ప్రొడక్ట్ ఉంది కదా, సెలెక్ట్ ప్రొడక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీకు కిందికి రండి. కిందికి వస్తే మీకు మై అకౌంట్ మై ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, మై అకౌంట్ మై ప్రొఫైల్, దీన్ని క్లిక్ చేయండి. ఓకేనా? దాన్ని క్లిక్ చేసిన తర్వాత అందులో మీకు మ్యాపింగ్ రిక్వెస్ట్ ఉంది, ఫిఫ్త్ ఆప్షను మ్యాపింగ్ రిక్వెస్ట్, దీని మీద క్లిక్ చేయండి. ఓకేనా? మీరు మీకై మీరు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఫ్రెష్ మ్యాపింగ్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా మీకు సంబంధించి ఎవరి దగ్గరనైనా అంటే వేరే డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకున్నట్లయితే, అతను ఇప్పుడు సర్వీసులో లేనట్లయితే మీ కాల్ లిఫ్ట్ చేయకుంటే మా ద్వారా మీకు అతని ద్వారా మీకు సపోర్ట్ లభించకపోతే ఇక్కడ రీమ్యాపింగ్ రిక్వెస్ట్ ఉంది కదా, అది క్లిక్ చేసి మీరు చేసుకోవచ్చు. ఓకేనా? ఎంతైనా అవగాహన ఉన్న వారి దగ్గర మీరు తీసుకుంటే కొంచెం మీకు ఇబ్బందులు ఉండవండి, అతను మీకు షేర్ చేస్తారు టెక్నికల్గా ఏదైనా విషయాలు ఉన్నా కానీ. ఓకేనా? ఇలా ఫ్రెష్ మ్యాపింగ్ అయితే తీసుకుంటాను నేను ఎగ్జాంపుల్గా. దీంట్లో మీకు ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి ఉంది కదా, ఫోర్త్ లైను, అక్కడ మీరు ఎంటర్ చేయండి. నేను ఒక మ్యాపింగ్ నెంబర్ చెప్తాను, 9121587277, 9121587277. ఆ మ్యాపింగ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఫిఫ్త్ లైన్ ఉంది కదా, అక్కడ మీరు ప్లీజ్ గివ్ డిస్ట్రిబ్యూటర్ మ్యాపింగ్, ప్లీజ్ గివ్ మీ డిస్ట్రిబ్యూటర్ మ్యాపింగ్ అని పెట్టి మళ్ళీ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అది మ్యాపింగ్ నెంబరు 9121587277. ఇలా ఎంటర్ చేసిన తర్వాత మీకు కింద అప్లోడ్ అటాచ్మెంట్ ఉంది కదా, అక్కడ మీరు ఏ విధమైన అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మీరు సబ్మిట్ కంప్లైంట్ మీద క్లిక్ చేయండి. ఇలా చేస్తే మీకు 24 అవర్స్లో మ్యాపింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఓకేనా? ఇది నాకు సంబంధించిన మ్యాపింగ్ నెంబర్ అండి. మీరు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ
కింద చూపిస్తున్నటువంటి ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు. అదేవిధంగా మీరు కొత్త ఐడి కావాలన్నా కానీ తీసుకోవచ్చు. మ్యాపింగ్ మాత్రం మీరు డైరెక్ట్గా ఈ విధంగా చేసుకోండి. మ్యాపింగ్ అయిన తర్వాత మీరు దానికి సంబంధించి కింద ఒక మొబైల్ నెంబర్ ఉంది కదా, దానికి సంబంధించి మీరు కాల్ చేసి అడగవచ్చు. ప్రతి ఒక్కరు ఈ విధంగా మ్యాపింగ్ అయితే చేసుకోండి. ఇది నాకు సంబంధించిన ఇది పర్సనల్ నెంబర్ అండి. మీరు బిజినెస్ నెంబర్ కింద అయితే స్క్రోలింగ్ అవుతుంది కదా, ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి అన్ని విధాల మీరు డౌట్స్ అయితే అడగవచ్చు. ఓకేనా, మ్యాపింగ్ అయిన వాళ్ళకే మీకు సంబంధించిన అన్ని విధాల డౌట్స్ అయితే క్లియర్ చేయబడతాయి అండి, అందరూ గమనించండి. అదేవిధంగా కొత్త ఐడి కావాల్సిన వారు కూడా కింది నెంబర్కి కాల్ చేసి అడగవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.